ఎస్టీవీ మీడియాకు స్వాగతం. ఎస్టీవీ మీడియా తరపున మండల నాయకులకు, అధికారులకు, నా తోటి మీడియా మిత్రులకు, మండలంలోని ప్రతి ఒక్కరికి పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు. ఆత్మకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి 50వ జన్మదినం సందర్భంగా కృష్ణప్రసాద్ రెడ్డి ఏర్పాటు చేసిన 40 అడుగుల బారికేడ్ కటౌట్ వైసీపీ నాయకులను, అలాగే మండల ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. మరిపాడు మండల కేంద్రంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి 50వ జన్మదిన వేడుకలకు చాబోలు గ్రామవాసి కృష్ణప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, నాయకుల మధ్య ఘనంగా జరిగాయి. అనంతరం శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో అర్చకులు, మండల వైసీపీ నాయకులను వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా ర్యాలీగా బయలుదేరి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి జన్మదిన వేడుకల ఏర్పాట్లు వైసీపీ యువ నాయకులు చాబోలు గ్రామ ముద్దుబిట్ట కృష్ణప్రసాద్ రెడ్డి సొంత నిధులతో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి జన్మదిన సందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 40 అడుగుల భారీ కటౌట్ చుబర్లను విశేషంగా ఆకట్టుకుంది. మేకపాటి కుటుంబంపై ఉన్న తన అభిమానాన్ని ఈ పుట్టినరోజు వేడుకల సందర్భంగా మండల ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మొట్టమొదటి బర్త్డే మేమంతా కలిసి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నాము. మండల ప్రజానీకం మొత్తం ఇక్కడికి వచ్చి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వన్స్ అగైన్ హ్యాపీ హ్యాపీ బర్త్డే టు విక్రమన్న, గాడ్ బ్లెస్. తర్వాత ఆర్పాటు మండలంలో ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఫస్ట్ మొట్టమొదటి హ్యాపీ బర్త్డే ఇక్కడి నుంచి ఘనంగా జరగడం జరిగింది. మీరు కూడా అందరూ చూడడం జరిగింది. నాయకులు అందరూ కూడా ఈరోజు 50వ పుట్టినరోజు మేకపాటి విక్రమరెడ్డి గారు అత్యధికమైన మెజారిటీ 40 మెజారిటీ ఇచ్చారు. ఆ రోజు అందరికి కూడా ధన్యవాదాలు కార్యకర్తలకి, ఇక్కడికి వచ్చిన నాయకులకి, అందరికి కూడా మేకపాటి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు మన కన్వీనర్ సుబ్బారెడ్డి గారు మాట్లాడుతారు. బ్రహ్మాండ జరుపుకుంటున్నారు. అందువల్ల కూడా మనకు మన కృష్ణప్రసాద్ రెడ్డి మనందరం ఇప్పుడు కొత్తగా ముందుకు వచ్చిన దానివల్ల ఆయనే ఈ ఖర్చు అంతా భరాయించి మేము పెడతామన్నా కానీ వద్దని మేమే పెట్టాలని చెప్పే లెక్కలో ఆయన ముందుకొచ్చి బ్రహ్మాండంగా చేస్తున్నందుకు మనం అందరూ ధన్యవాదాలు తెలుపుకోవాల్సింది. రెండో విధం ఏంటంటే మన విక్రమరెడ్డి గారు పుట్టినరోజు మనం ఇట్లనే ఫస్ట్ బ్రహ్మాండం జరుపుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ కూడా బ్రహ్మాండంగా జరపాలని మన గౌతమ్ రెడ్డి గారు కానీ, విక్రమరెడ్డి గారు కానీ, రాజమోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాన్ని మనం అందరం చల్లగా గౌరవించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన కార్యకర్తలు అందరం బ్రహ్మాండంగా ఎప్పుడు కూడా ఇట్లే చేసుకోవాలని బ్రహ్మాండంగా చేసుకుని మనం అందరం ముందుకు ఏమైనా కుళ్ళు కుచ్చితే చిన్న చిన్న వేసే విషయాలు ఉంటే అవన్నీ సర్దుబాటు చేసుకుని మనం అందరం ఒక గుంపుగా ఉండి బ్రహ్మాండంగా పార్టీని ముందుకు నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.